ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు, సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆలోచన. హోంగార్డ్ల తరహాలో వాలంటీర్లుగా నియామకం. హైదరాబాద్లో ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వారికి ఉపాధి కల్పించే అవకాశం. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి అంటూ, వాస్తవంగా ఈ విషయం చాలా మంచి ఉద్దేశం అని చెప్పేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇది చాలా అది అద్భుతం నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు అంటే ఒక అడుక్కునే వాళ్ళు, ఒక చిన్న చూపు ఉంది వాళ్ళపైన, వాళ్ళపైన వాళ్ళని కొంచెం వ్యతిరేకించే పరిస్థితి ఉంది, సమాజానికి వాళ్ళని దూరం పెట్టే పరిస్థితి ఉంది, ఇవన్నీ వాళ్ళు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. సో మొదటిసారిగా ముఖ్యమంత్రి అంటే ఇప్పటి వరకు చాలా గవర్నమెంట్లు కూడా రోడ్ల మీద ట్రాన్స్జెండర్లు కనిపించకుండా, లేకపోతే కనిపిస్తే అరెస్ట్ చేయటము, వాళ్ళపైన దాడి చేయటము, ఇట్లాంటి జరిగినాయి. కానీ మొదటిసారి వాళ్ళని కూడా, వాళ్ళని ఎందుకు మనం ఉపయోగించుకోకూడదు? ప్రభుత్వ విధులకు కానీ ట్రాఫిక్ దగ్గర వాళ్ళని హోంగార్డ్లుగా, హోంగార్డ్ తరహాలో వాళ్ళని నియమిస్తే మంచి జరుగుతుంది, వాళ్ళకు ఉపాధిని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ రేపు మనం చూస్తే రోడ్డు మీద నకిలీ ట్రాన్స్జెండర్లు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా విపరీతంగా చెప్పాలంటే మనుషులు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సామాన్యుల్ని దోచుకునే పరిస్థితి ఉంది, భయపెట్టే పరిస్థితి కూడా మనం చాలా సిగ్నల్స్ దగ్గర చూస్తున్నాం. కానీ ఇది మాత్రం నిజంగా చాలా మంచి ఇనిషియేషన్. ఎందుకంటే అసలైన ట్రాన్స్జెండర్లు అక్కడ ఉంటే ఈ నకిలీ ట్రాన్స్జెండర్లు వాళ్ళు గుర్తుపట్టి అక్కడ నుంచి వాళ్ళు పంపించేస్తారు. దాంతోపాటు వీళ్ళకి ఒక మంచి ఉపాధి దొరుకుతుంది, మంచి గుర్తింపు వస్తుంది. నిజంగా ఈ ఒక్క విషయంలో మాత్రం మనం ముఖ్యమంత్రిని ఖచ్చితంగా మెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు హోంగార్డ్లు ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్నారో ఉద్యోగాలు ఇవ్వడం చాలా అసలు గొప్ప విషయం. నాకు తెలిసి దేశంలో ఇలాంటిది ఎక్కడ లేదనుకుంటా. ట్రాన్స్జెండర్ కొంతమంది ఎస్ఐలు కానిస్టేబుల్స్ పోలీసు వచ్చారు, కానీ ఇలా ట్రాఫిక్ దగ్గర ప్రత్యేకంగా వాళ్ళని ఏర్పాటు చేయడం మాత్రం చాలా గొప్ప ఇనిషియేషన్. దీనికి కరెక్ట్ గా వాడి, దీన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా మంది ట్రాన్స్జెండర్ అద్భుతాలు జరుగుతాయి. మన ఎలక్షన్స్ లో చూస్తే మనం ఇద్దరు ముగ్గురు ట్రాన్స్జెండర్లు కూడా పోటీ చేశారు, వాళ్ళలో కొంతమంది డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పోలీసులు అయిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చిన్న చూపు చూడకుండా, వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించకుండా వాళ్ళని నా దగ్గరికి తీసుకొని ఇలా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే నిజంగా అది చాలా మంచి ఇనిషియేషన్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే నకిలీ ట్రాన్స్జెండర్లు ఉంటారో వాళ్ళ బెడద కూడా మనకి తప్పే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూస్తాము, ఎక్కడన్నా మన ఇంటి ముందు ఒక టెంట్ కనపడిందంటే ట్రాన్స్జెండర్లు వచ్చేస్తారు. సరే వస్తారు, బాగానే ఉంది, ఒక 1000, 500 తీసుకోరు 5000, 10000 పదివేలు ఏ కార్యమైనా సరే. ఇది ఒక్క హైదరాబాద్ అని కాదు, దాదాపు ఎక్కడైనా సరే ఒక ఫంక్షన్ జరుగుతుందంటే వాళ్ళు ఫంక్షన్ హాల్లో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? మరి ఎలా జరిగిందో తెలియదు, కానీ కనీసం వాళ్ళు సరే వచ్చారు, ట్రాన్స్జెండర్లు వచ్చారు, వాళ్ళకి గౌరవపూర్వంగా, లేకపోతే కొంతమందికి బిలీవ్ ఏంటంటే వాళ్ళు దీవిస్తే మంచిది అంట, ఎందుకంటే శివశంకర స్వరూపులు కాబట్టి వాళ్ళు దీవిస్తే మంచిది అని చెప్పి ఒక నమ్మకం ఉంది. సరే ఆ దీవెనలు తీసుకొని తోచినంత 500, 1000, 2000 ఇచ్చి పంపిస్తే తీసుకొని వెళ్ళిపోతే ఒక పద్ధతి, 20,000, 30,000 ఇవ్వకపోతే అక్కడ గొడవ. అలాంటి సిచ్యువేషన్స్ లో పోలీసులు కూడా దాన్ని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇలా విషయాల్లో వాళ్ళు కూడా గారు, సో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు అలాంటి సందర్భంలో ఈ ట్రాన్స్జెండర్ వాలంటీర్ని పంపిస్తే మార్పు తీసుకురావడం, పైగా వీళ్ళు వెళ్తే అసలు ఎవరో నకిలీ ఎవరో వీళ్ళకి తెలుస్తుంది. సో ఇది మాత్రం ఒక మంచి ఇనిషియేషన్ గా ప్రభుత్వం తీసుకుంది. ఇది చక్కగా అమలు అయ్యి పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిజంగా ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి.